ప్రతిపక్ష నాయకుల్ని దగ్గరగా పరిశీలించేటటువంటి అవకాశం నాకు కలుగుతుంది అధ్యక్ష. గతంలో రెండు సెషన్స్ చూశాను, మళ్ళా ఈ సెషన్లో కూడా చూస్తున్నాను అధ్యక్ష. హౌస్ చాలా సందర్భాల్లో డిజార్డర్లోకి రావడానికి ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు తదితరులు ప్రయత్నించేవారు అధ్యక్ష. ఈ సెషన్లో ఎందుకనో చంద్రబాబు నాయుడు గారే హౌస్ డిజార్డర్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నన్ను ఏదో 70 సంవత్సరాల వయసు అంటారా, నేను 30 సంవత్సరాల వయసులాగానే 25 సంవత్సరాల వయసులాగానే నేను ప్రవర్తిస్తాను అని. నాకు అర్థమవుతుంది ఏంటంటే వారు 25 సంవత్సరాలు కాదు, 10-15 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తుల్లాగా ప్రవర్తించేటటువంటి ధోరణిలో అనగూడని పదాలు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఉచ్చరించడం సమంజసం కాదు, వారు ఉచ్చరించారు కానీ ఈ నిండు సభలో ఉచ్చరించడం సమంజసం కాదు. ఈ వయసులో మరి 70 దాటిన తర్వాత ఆయన బూతులు నేర్చుకుంటున్నారు, నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష. ఈ వయసులో ఆయన బూతులు నేర్చుకునేటటువంటి క్రమంలో చేస్తున్నటువంటి విషయం ఏం బూతులు అంటే నేను ఇందాక చెప్పే కదా, అక్కడ కూడా చూపించారు కదా. అదే వారు చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. ఒక మాట వారు ఏమన్నారంటే, అమరావతిలో నేను ఒక ప్రెస్ మీట్లో చూశాను అధ్యక్ష, అమరావతిలో అంతా ఎదుగుతున్నారు నా కోసం, వాళ్ళు ఏమి పీకారు అనే మాట వారు మాట్లాడారు. కాదు నేను అనమానని చెప్తాను, నేను సాక్షాత్తు మీడియా సమక్షంలో మాట్లాడినటువంటి పెద్ద మనిషి. ఇందాక ఏదో ఒక మాట ఇంగ్లీష్లో మాట్లాడారట, దాన్ని తెలుగులో కూడా తర్జుమా చేస్తే వారికి అర్థమవుతుంది. నేను మీకు మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీకు కూడా మనవి చేస్తున్నా. మిమ్మల్ని మీరేం కోరారు, నన్ను ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్లో పెట్టవద్దు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మేము పరిశీలన చేశాము, సభ ఏదైతే అభిప్రాయపడిందో అవే మాటలు మీరు మాట్లాడారు. మీరు ఈ ఆపర్చునిటీ తీసుకుని విచారం వ్యక్తం చేయండి అని చెప్పారు అధ్యక్ష. మొన్న గౌరవ సభ్యులు రామనారాయణ రెడ్డి గారు అన్నట్టుగా విచారం వ్యక్తం చేయడం తప్పేం కాదు అధ్యక్ష. ఒకనొక సందర్భంలో పుచ్చలపల్లి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు సీట్ ఎక్కి ఏదో మాట్లాడితే తర్వాత ఆయన రిపెంట్ అయ్యి నేను పొరపాటు చేశాను అని సభలో చెప్పారు, తప్పేం కాదు. ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన విచారం వ్యక్తం చేస్తే అందరూ సంతోషపడతారు. మీరు ఇచ్చిన ఆపర్చునిటీని కూడా ఆయన ఉపయోగించుకోకుండా నాకు ముందు విచారణ వ్యక్తం చేస్తే ఎవరు విచారణ వ్యక్తం చేస్తారు అధ్యక్ష? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మార్షల్స్ ఎవరు అధ్యక్ష? మీరు అపాయింట్ చేస్తే వచ్చిన వారు, మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నటువంటి వారు, ఈ భద్రతను కాపాడవలసినటువంటి వారు. వారు భద్రతను కాపాడే క్రమంలో ఒకరినొకరిని పంపించడానికి ప్రయత్నం చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కుస్తీ పడతారండి అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. అక్కడ కుస్తీ పడతారా? కుస్తీ పట్టి బూతులు మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయినప్పుడు ఏం చెప్పాలి నీకు, నాకు అర్థం కాలేదు. అదేమంటే వారు ఏమంటారంటే, నేను భయపడను, 150 మంది వచ్చినా కూడా భయపడను, నేను ధైర్యశాలిని అని ఆయననే చెప్పుకోండి. పాపం అచ్చెన్నాయుడు గారు చెప్పినా సంతోషిద్దాం. మరి అంత భయపడని వాడు, అంత ధైర్యవంతులు అయినటువంటి వారు అధ్యక్ష, మొన్న ఎప్పుడో మీరు వచ్చి ఇటు చూస్తే పాపం అక్కడ వంశీ కనపడితే వంశీ మాట్లాడనగానే అంత ధైర్యశాలలు ఎందుకు అధ్యక్ష తోక ముడిచి ఇలా పారిపోయారు, ఆ ఒక్కరిని ఎదుర్కోలేక? నేను అడుగుతా ఉన్నా, ఆ రోజున మాత్రం మీకు ధైర్య సాహసాలు రావా? ఇవాళ 150 మందిని ఎదుర్కొంటారా? ఏంటి ఎదుర్కొనేది మీరని అడుగుతా ఉన్నా. నేను మనవి చేసేది ఒక్కటే అధ్యక్ష, మీరు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు తప్పు చేశారు అనే భావన చెప్పకోకుండానే చెప్పారు. మీరంతా పరిశీలన చేసిన తర్వాత దానికి విచారం వ్యక్తం చేయమంటే విచారం వ్యక్తం చేయకోకుండా ఏదేదో కథలు చెబుతూ ఉంటే సమంజసం కాదు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఇప్పటికైనా గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దానికి విచారం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి, ఇందాక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మీకు అధికారాన్ని ఇస్తూ కూడా తీర్మానం చేశారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భద్రత కల్పిస్తున్నటువంటి ఉద్యోగులకు భద్రత లేనటువంటి పరిస్థితి, వాళ్ళ చేత బూతులు తెట్టించుకునే పరిస్థితి, ప్రధాన ప్రతిపక్ష నాయకుల ద్వారా బూతులు తెచ్చుకునే పరిస్థితి రావడం అనేది సమంజసం కాదు. ఇది ఈ హౌస్ కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఇవాళ వారి మీద యాక్షన్ తీసుకోవడం మాకు సంతోషం కాదు. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, బూతులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద, సభా మర్యాద గౌరవం లేని వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే అందరూ హౌస్ను డిజార్డర్ చేసేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి మీరు తక్షణమే వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష.